గుంటూరు జిల్లా సావెల్లపురం మండలంలోని ఈరోజు కనమట్ల గ్రామం ఎస్సీ కాలనీలో అంగన్వాడీ కేంద్రంలో మాతా శిశు ఆరోగ్యం గురించి ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీహెచ్ఏ ఎఫ్పీ ఆదిలక్ష్మి గారు మాట్లాడుతూ చిన్నపిల్లలకు సరైన సమయంలో టీకాలు వేయించాలని, తల్లి మంచి పోషకాహారం తీసుకోవాలని, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, బిడ్డలకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. అవి బిడ్డలకు అమృతం లాంటిదని అన్నారు. వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయని, తల్లి పరిశుభ్రతను పాటించాలని, అదేవిధంగా బిడ్డ విషయంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ అయితే 3 డోసులు అయిపోయింది, మళ్ళీ 10వ నెల వచ్చింది మీద. ట్యాబ్లెట్ ఇస్తాను, 4 భాగాలు ఇస్తాను. మధ్యాహ్నం ఒక భాగం, సాయంత్రం ఒక భాగం, గుంటూరు జిల్లా సావల్యాపురం మండలము కనవర్లపూడి గ్రామంలో ఆరోగ్య కార్యకర్తగా వర్క్ చేస్తున్నాను. ఈ ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవములు అనేవి 15 రోజుల ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో అంతా ఆరోగ్యం గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్గా కండక్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు ఒక థీమ్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి మాతా శిశు సంరక్షణ, తల్లి బిడ్డల యొక్క ఆరోగ్యం గురించి. తల్లి బిడ్డల ఆరోగ్యం అంటే తల్లి మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగాను ఎదుగుదల అంతా బాగుంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి సాధ్యమైనంత త్వరగా తల్లిపాలను అందించాలి. ఈ తల్లిపాలు అనేవి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతాయి, బిడ్డ భవిష్యత్తుకి మంచిగా ఉంటుంది. సరైన సమయంలో బిడ్డలకు టీకాలను అందించాలి, అవి బిడ్డ భవిష్యత్తుకి మంచిది. ఈరోజు ప్రోగ్రాంలో ఇమ్యునైజేషన్ కూడా జరిగింది. ఈరోజు టీకాలకు వచ్చేసేసి 5 వచ్చారు. తల్లులు వచ్చేసి 7 ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. తల్లులకి బిడ్డలకి ఆరోగ్యం గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, బిడ్డల యొక్క ఆరోగ్యం